Audio Jungle. ఇబ్బంది పెట్టాలి వీళ్ళని ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పి అనుకుంటున్నారేమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. 91లో కరుణానిధి గారు ఓడిపోయారు గేలల చేతిలో. 2 సీట్లు వచ్చినాయి కరుణానిధి గారికి. 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి గారికి వచ్చిన 2 సీట్లు. 96లో జయలలిత గారు ఓడిపోయారు కరుణానిధి గారు. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో జయలలిత గారికి వచ్చిన 4 సీట్లు. అట్లా అని చెప్పి డిఎంకే తెచ్చుకోవాలా ఏడిఎంకే తెచ్చుకోవాలా. ఇవాళ ఒక వ్యక్తిలో ఒక మంచితనం కలిగిన వ్యక్తిలో సమాజంలో ఒక పేరు నడిన వ్యక్తిని కానీ ఒక రాజకీయ పార్టీని కానీ మట్టు పెట్టాలనేది ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ప్రజలు మట్టు పెట్టొచ్చాము కానీ ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీలు మట్టు పెడతాం అనేది చరిత్ర జరగదు. ఒకప్పుడు జర్మనీలో ఏదైతే ఆ రోజు హిట్లర్ పాలిస్తానడో నాజీలు జ్యూస్ని 60 లక్షల మంది గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేశాడు హిట్లర్. ఆ వర్గాన్ని మొత్తం అంచేయాలని చూస్తే ఆ వర్గం వాడు అత్యంత శక్తివంతమైన వర్గంగా వాడు ప్రపంచంలో తయారైంది. కాబట్టి ఏ సామాజిక వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఏ పొలిటికల్ పార్టీని కానీ అణిచేసే శక్తి ప్రపంచంలో ఎవరకలేదు. వాళ్ళకు వాళ్ళు చంపేసుకుంటేనో వాళ్ళకు వాడు భస్మాసురాస్త్రం పెట్టుకుంటాను తప్ప. కాబట్టి నేను ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నా, స్థానిక నాయకత్వం కానివ్వండి, పేరు నాని కానివ్వండి, అటు కొడాల నాని కానివ్వండి, ఎవరికైనా కానీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా, ఎప్పుడైతే మీరు అణచివేత ధోరణిలో అధికారం శాస్త్రం ముందుకెళ్తా ఉన్నారో ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరు నీతివంతులు, ఎవరు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల కోసం గతంలో కుల్లు రవీంద్ర గారు ఎట్లా పనిచేశారు, ఇవాళ నువ్వు మంత్రి గారు నువ్వు ఎట్లా పనిచేస్తావు, పేరు నాని అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉంటా 100 లారీలు ప్రతినిత్యం నువ్వు కొడాల నాని కలిసి జగ్గేపేట నుంచి హైదరాబాద్ 100 లారీలు తిప్పుకుంటున్నారు ఇసుక. ఇసుక మాఫియా మాఫియాగా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇసుక మాఫియా నడుపుతామంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇక్కడ ప్రవర్తిస్తుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. కొల్లు రవీంద్ర 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. ఒక్క మచ్చలేనటువంటి వ్యక్తిత్వం కొల్లు రవీంద్ర. నీ వ్యక్తిత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కొడాల నాని నువ్వు కలిసి 100 లారీలు ఇసుక ఇక్కడ ఇసుక దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారు పెరుగుతున్నప్పుడు 2000 3000 ఇసుకొచ్చేది ఇంటికి. ఇవాళ 22000 23000 50000 కూడా కొన్న రోజులు ఉన్నాయి. ఇవాళ 22000 23000 అవుతుంది ఇసుక. అటువంటి రోజు 100 లారీలు నువ్వు కొని నువ్వు కొడాల నాని కలిసి 100 లారీలు ఇసుక హైదరాబాద్ పంపిస్తారంటే ఏ రకంగా మీరు కరప్షన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కాబట్టి మీ కరప్షన్ తప్పించుకోవడం కోసం నీతిగా నిగేతిగా ఉన్నటువంటి నాయకులను అణచివేయడం కోసం మీరు మీ అధికారాన్ని మీ ప్రభుత్వ అధికారుల ద్వారా ఇచ్చేస్తున్నారు. నేను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ కూడా అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నా, డీజీపీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరికీ కూడా. అధికారం శాశ్వతం కాదు, నీతి నిజాయితీ అవన్నీ ముఖ్యం. అట్లీస్ట్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అయినా గమనించుకోవాలి. తప్పు చేస్తే కొల్లు రవీంద్ర అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, కేసు నాయుడు ఎవరన్నా శిక్ష తప్పలేదు. కానీ తప్పు చేయకుండా అన్యాయంగా కేసులు ఎక్కించి రాజకీయాల వేరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మనకి దీనికి ఇంతకింత ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా, వైసీపీ వైకాపా పార్టీని హెచ్చరిస్తా ఉన్నా, అధికార వర్గాలను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా దుర్మార్గం, చాలా దుర్మార్గం, ఇది రాక్షసత్వం. కొల్లు రవీంద్రని హత్యా కేసులో ఇచ్చేస్తామంటే ప్రజలందరూ కూడా నిజంగా కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం అందరూ తెలుసు, అతని మనస్తత్వం అందరూ తెలుసు. లేని కేసును ఫ్యాబ్రికేట్ చేసి అతన్ని దాంట్లో ఎరికేసుకోవడం చాలా తప్పు. దీని తీవ్రంగా నేను ఖండిస్తాను, తెలుగుదేశం పార్టీ మొత్తం ఖండిస్తాను.